మంచి చేయాలి అని తపన తాపత్రయంతోనే ప్రతి అడుగు కూడా వేస్తా ఉన్నాం మన ఆర్థిక పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్ర విభజనతో ఏర్పడ్డ సంక్లిష్ట పరిస్థితులు కోవిడ్ కారణాల వల్ల ఏ రకంగా మనకు ఆదాయాలు తగ్గినాయో అన్న పరిస్థితుల మధ్య ఓమైక్రాన్ ఏ రూపకం దాల్చుతుందో భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దేశ ఆర్థిక పరిస్థితి మీద దాని ప్రభావం కూడా ఎలా చూపబోతుందో కూడా ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితుల మధ్య మనం ఉన్నాము అన్నది నిన్ననే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కోవిడ్ కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో ఉన్న వారికి కారుణ్య నియమకాల కింద ఉద్యోగాలు కల్పిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది ఆ మాట కట్టుబడి ఉన్నాం ఖచ్చితంగా మంచి జరిగేలా అడుగులు ముందుకు వేస్తున్నాం జూన్ 30వ తారీఖు లోగా సమీరన్న మరొకసారి చెప్తా ఉన్నా జూన్ 30వ తారీఖు లోగా ఈ నియమాకాలన్నీ కూడా పూర్తి చేయాలని సిఎస్ కు అధికారులకు ఆదేశాలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మీ అందరి సమక్షంలో కూడా మళ్ళీ సమీరన్నకు మళ్ళీ ఏం రీట్రీటింగ్ వాట్ ఐ హావ్ సెడ్ సిమిలర్లీ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కు సంబంధించి కూడా కొన్ని కొన్ని సమస్యలు ఇంకా మెరుగ్గా ఈ స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయడం కోసం కొన్ని కొన్ని సూచనలు సలహాలు మీ దగ్గర నుంచి నిన్న రావడం జరిగింది వాటికి సంబంధించి కూడా చీఫ్ సెక్రటరీ గారి సమీరన్న ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తా ఉన్నాము రెండు వారాలు జస్ట్ 2 వీక్స్ రెండు వారాల్లో ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి కూడా ఆదేశాలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది మళ్ళీ మీ సమక్షంలో మళ్ళీ ఒకసారి సమీరన్నకు కూడా ఐఎమ్ రీట్రేటింగ్ దిస్ కమిట్మెంట్ ఆన్ వాట్ ఈస్ బీన్ గివెన్ వాళ్ళకు మనం కమిట్మెంట్ ఇచ్చాం మళ్ళీ ఐఎమ్ రీట్రేటింగ్ టు ప్లీజ్ ఎన్షోర్ దట్ రెండు వారాల్లోనే దీనికి మెరుగైన ఇంకా వాళ్ళతో మాట్లాడి ఉద్యోగుల ప్రతినిధులతో మాట్లాడి వారి సూచనలు వారి సలహాలు కూడా తీసుకుని బెస్ట్ పాలసీని తీసుకురమ్మని చెప్పి కూడా చెప్తా ఉన్నా మీకు రెండు వారాల లోపలనే ఇది కంప్లీట్ చేయమని చెప్తా ఉన్నా సిమిలర్లీ సొంత ఇంటి లేని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే మనం ఎంఐజీలో జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్లో ఎంఐజీస్ లేఅవుట్లో చేసే ఆ ప్లాట్స్లో 10% ప్లాట్లను రిజర్వ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది సిమిలర్లీ గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులందరికీ కూడా జూన్ 30వ తారీఖులోగా ప్రొబేషన్ కన్ఫర్మేషన్ ప్రక్రియ పూర్తి చేసి అధికారులకు ఖచ్చితంగా ఆదేశాలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది మరొకసారి మళ్ళీ అట్ ద కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ ఐఎమ్ రీట్రేటింగ్ దట్ ఎంప్లాయీస్ ఈ గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా జూన్ 30వ తారీఖులోగా ప్రొబేషన్ కన్ఫర్మేషన్ ప్రక్రియ ప్రొసీజర్ మొత్తం కూడా పూర్తి చేసి సవరించిన రెగ్యులర్ జీతాలను అంటే న్యూ పే స్కేల్ ఈ ఏడాది జూలై జీతం నుంచి ఇవ్వాలని ఆదేశాలు ఇస్తా ఉన్నాం సిమిలర్గా ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు పిఎఫ్ జిఎల్ఐ లీవ్ ఎన్కాష్మెంట్ తదితర అంశాలన్నీ కూడా ఏప్రిల్ నాటికి పూర్తిగా క్లియర్ చేయాలి అని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది నిన్న మీతో చెప్పిన విధంగా పిఆర్సీ చేసే నాటికి పెండింగ్ డిఏలు ఉండకూడదని చెప్పిన నిన్న వెరీ క్లియర్గా చెప్పిన పిఆర్సీ అమలు
చేసే నాటికల్లా పెండింగ్ డిఏలు ఉండకూడదని చెప్పిన మీదట పెండింగ్లో ఉన్న అన్ని డిఏలను ఒకేసారి జనవరి జీతంతో కలిపి ఇవ్వాలని ఆదేశించాను. సిఎస్తో కూడిన అధికారుల కమిటీ 2022 అక్టోబర్ నుంచి కొత్త పిఆర్సీ ప్రకారం సవరించిన జీతాలు ఇవ్వాలని ప్రతిపాదించినప్పటికీ ఉద్యోగుల ఆకాంక్షల మేరకు 10 నెలల ముందే అంటే జనవరి 1, 2022 నుంచే అంటే ఈ నెల నుంచే పిఆర్సీని అమలు చేసి దాని ప్రకారం జీతాలు ఈ నెల నుంచే ఇవ్వాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొత్త స్కేల్స్ను రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో వారికి కూడా 2022 జనవరి 1 నుంచే జనవరి జీతాలతోనే అమలు చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది, చెప్పడం జరిగింది. సిఎస్తో కూడిన అధికారుల కమిటీ 2022 అక్టోబర్ నుంచి కొత్త పిఆర్సీ ప్రకారం మానిటరీ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పినప్పటికీ మీ అందరి ప్రభుత్వంగా 2020 ఏప్రిల్ నుంచే అంటే 21 నెలల ముందు నుంచే మానిటరీ బెనిఫిట్స్ ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది, చెప్పడం జరిగింది. ఉద్యోగులకు వీలైనంత మంచి చేయాలి అన్న తపన తాపత్రయంతో ఫిట్మెంట్ను 23% నిర్ణయించడం జరిగింది. అధికారుల కమిటీ చెప్పిన 14.29% కన్నా దాదాపు 9% పెంచి ఫిట్మెంట్ ఇస్తా ఉన్నాము. ఉద్యోగ సోదరులకు అందరికీ కూడా అందరూ కూడా సవినయంగా అర్థం చేసుకోవాలని మనవి చేస్తా ఉన్నాను. ఈ పిఆర్సీ అమలు 1/7/2018 నుంచి మానిటరీ బెనిఫిట్ అమలు 1/4/2020 నుంచి కొత్త జీతాలు 1/1/2022 అంటే ఈ నెల నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నిర్ణయాల వల్ల సంవత్సరానికి 10,247 కోట్ల రూపాయలు అదనపు భారం రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు భారం పడతా ఉన్నప్పటికీ కూడా ఉద్యోగులకు మంచి జరగాలని ఇలాంటి విపత్కర అన్సర్టనిటీ ఉన్నప్పటికీ కూడా ఈ బాధ్యతను స్వీకరిస్తూ ఉన్నాం. చివరిగా మరో ముఖ్యమైన కీలక నిర్ణయం కూడా ప్రకటిస్తూ ఉన్నాను. ప్రభుత్వ ఉద్యోగులనే కన్నా కూడా మంచి చేయడానికి ఎల్లవేళలా మన ప్రభుత్వం ఉద్యోగులకు తోడుగా ఉంటుంది అని మరొకసారి కూడా వాళ్ళకందరికీ కూడా భరోసా ఇస్తూ, మీ అందరికీ కూడా భరోసా ఇస్తూ, సుదీర్ఘకాలం ప్రజాసేవలోనే పనిచేశారు, మీకు ఇంకా మంచి చేయడానికి ఏ రకంగా మంచి చేయగలుగుతాము అని చెప్పి ఆలోచన చేసిన పిమ్మట మీ అనుభవాన్ని కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తిగా కూడా నేను ఎప్పుడు భావిస్తూ ఉన్నాను. అన్ని రకాలుగా కూడా మీకు మంచి జరగాలి, రాష్ట్రానికి కూడా మీ అనుభవం కూడా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మీ సేవలను మరింత మెరుగ్గా ఉపయోగించుకోవాలని, ఉద్యోగస్తులందరికీ కూడా మరింత మేలు చేయాలని, మీ రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతా ఉన్నాము ఈ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఒకటి 1/1/2022 నుంచి
అంటే ఈ నెల నుంచే ఒకటి ఒకటి 2022 నుంచి ఈ నిర్ణయం కూడా అమల్లోకి వస్తుంది అని కూడా తెలియజేస్తా ఉన్నాను. Yeah, that's what I'm saying.